ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. అంతలో ఆకాశము మేఘములతోను గాలి వానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను. ప్రియులారా, మేఘాలు లేకుండా వర్షం కురవటాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మేఘములు ఆకాశం అంతటా కమ్మినప్పుడే అధికమైన వర్షాన్ని మనం చూస్తాం. అయితే ఆ మేఘాలు ఆకాశాన్ని కమ్మినప్పుడు సూర్యుని యొక్క వెలుతురుని వేడిని మనకి అందకుండా చేస్తాయి. ఆ సమయంలో సూర్యుని యొక్క వేడి వెలుతురు మనకు అందకపోయినా మనం కలవరపడం. ఈ మేఘాలు సూర్యుని కమ్మేసినా మనం దిగులు చెందాం, ఇక సూర్యుడు రాడేమో అనే భీతి కూడా ఉండదు. ఎందుకంటే ఆ మేఘాలు త్వరలోనే చెదిరిపోతాయి. వర్షం కురిసిన తరువాత భూమి చల్లబడుతుంది. ఆ తదుపరి సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడు. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే కష్టాలు శ్రమలు మేఘాలు లాంటివి. మేఘం కమ్మినప్పుడు సూర్యుని గురించిన ఆందోళన ఉండదు. కానీ ఈరోజు చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్లో వారు చాలా చింతిస్తూ ఉంటారు, వారి జీవితం ఏమైపోతుందో అని. కానీ మేఘాలు వర్షించినట్లు మనల్ని ఆవరించిన కష్టాల ద్వారా మనకు దీవెనలు వస్తాయి. నల్లబారిన మేఘాలు భూమిని పులకింపచేసినట్లు మేఘాలు ఎంత నల్లబడి ఉంటాయో అంత వేగంగా జోరుగా వర్షాలు కురుస్తాయి. మేఘాలు లేకుండా వర్షము సాధ్యం కాదు. అలాగే కష్టాలు లేకుండా దీవెనలు రావు. గనుక కష్టాలు అనేవి దీవెనలను తెచ్చే నల్లని రథాలు. గనుక దేవుడు నిన్ను కష్టాలతో తడుపుతున్నాడు, అంతేగాని కోపంతో ముంచివేయడు. గనుక దేవుని వాహనాలైన మేఘాలు ఘోషించవచ్చు, కానీ వాటి ద్వారా కలిగే ప్రయోజనము మనకు దేవుని యొక్క కానుకే అవుతుంది. కమనీయ పుష్పాలు పూయిస్తుంది, బలమిచ్చే పండ్లు కాయిస్తుంది. కనుక దేవుని బిడ్డలు ఎవ్వరూ కూడా మనము మేఘాలను చూచి దిగులు చెందనట్లే, కష్టాలను చూచి కన్నీళ్లను చూచి దిగులు చెందకండి. అవి వర్షించబోయే మేఘాలుగా నమ్మి దేవుణ్ణి స్తుతించండి. ఈ కొద్ది మాటలను ముగించుకునే ముందు అవసరమును బట్టి శ్రమలు అని పేతురు ప్రస్తావించిన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇందువలన మీరు మిక్కిలా ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అలాగే పేతురు తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. గనుక నా ప్రియ స్నేహితుడా, ప్రస్తుతం కష్టాలను బట్టి కృంగిపోకండి. అవి కొంచెము కాలమే. మేఘాలు వర్షించి మనలను చల్లపరిచి మనకు మేలు చేసినట్లు ఈ శ్రమ నీకు మేలు చేసి దీవెనకరంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది వారికి ఎదురయ్యే శ్రమలను బట్టి కృంగిపోతున్నారు. మేఘము వర్షాలనిచ్చినట్లు ఈ కష్టాలు దీవెనలు ఇస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు నిన్ను స్తుతించి తమ జీవితాల్లో ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.